హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బీటీఆర్ టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జీమెయిల్ అకౌంట్ని డిలీట్ చేయడం ఎలానో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇది డిలీట్ చేయడం చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళైతే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ అయితే మీరు జీమెయిల్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సెర్చ్ ఇన్ ఈమెయిల్స్ లెఫ్ట్ సైడ్ 3 కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ కిందన సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అకౌంట్స్ కనిపిస్తాయి. అకౌంట్స్ కనిపిస్తాయి, మీ ఫోన్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇందులో మీకు ఏ అకౌంట్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే పైన 3 డాట్స్ ఉన్నాయి చూడండి, పైన రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ పైన మేనేజ్ అకౌంట్స్ అనేది ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అని కనిపిస్తుంది కదా, గూగుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ అకౌంట్ని డిలీట్ చేయాలనుకున్నారో ఆ అకౌంట్ని అయితే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బాటంలో చూసుకుంటే ఇక్కడ సైన్ నౌ అని రిమూవ్ అని ఉంది కదా, రిమూవ్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత రిమూవ్ దిస్ అకౌంట్ విల్ డిలీట్ ఆల్ ఫర్ ఇట్స్ మెసేజెస్ కాంటాక్ట్స్ అండ్ అదర్ డేటా ఫ్రమ్ ద ఫోన్. అంటే ఈ జీమెయిల్ అకౌంట్తో ఏ లింక్ అయి ఉన్నాయో అవన్నీ డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ రిమూవ్ క్లిక్ చేసేయండి. ఇక్కడ డిలీట్ అయిపోయింది చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.